చిత్ర గారు, మరి మీరేం చేయబోతున్నారు? నేను చికెన్ నూడిల్స్ అండి. చికెన్ నూడిల్స్, ఓకే. మరి చికెన్ నూడిల్స్ తయారు చేసుకోవడానికి పదార్థాలు చూద్దాం. చికెన్ నూడిల్స్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన నూడిల్స్ 1 కప్పు, ఉడికించిన చికెన్ 1/2 కిలో, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, తరిగిన అల్లం 1 టీ స్పూన్, కోడిగుడ్డు 1, చిల్లీ సాస్ 1 టేబుల్ స్పూన్, సోయా సాస్ 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, గరం మసాలా 1 టీ స్పూన్, మిరియాల పొడి 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు. చికెన్ నూడిల్స్ కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసారు కదా. ఇలాంటి వెదర్ లో ఇలాంటి రెసిపీస్ టేస్ట్ చేయడానికి ఎంతో ఇష్టపడతారండి. మరి ఏ మాత్రం ఆలస్యం చేయకుండా చిత్ర గారు స్టార్ట్ చేసేయండి. ఓకే అండి. ఫస్ట్ మనం స్టవ్ వెలిగించుకుందాం. ఓకే, స్టవ్ వెలిగించుకున్నాం, హైలో పెట్టుకున్నాం. నూడిల్స్ ఇలాంటి రెసిపీస్ చేసుకోవడానికి మనం హైలోనే చేస్తారంట రెసిపీస్. సో హైలో పెట్టుకుని చేయాలంట. హైలో పెట్టాం, తర్వాత హీట్ అయిందో చూసేసుకుందాం. ఆయిల్ కాస్త ఆయిల్ ఎక్కువ పడుతుంది దీనికి. అవునా? ఓకే, ఆయిల్ వేసాక మనం తురిమిన అల్లం. ఓకే, హీట్ అయ్యాక తురిమిన అల్లం కట్ చేసిన వెల్లుల్లి. ఓకే, తగినంత పసుపు. ఓకే, తర్వాత మనం చికెన్ పీసెస్. అప్పుడే ఆల్రెడీ ఉడికించారు కదా, ఉడికించి పెట్టుకున్నా చికెన్. ఓకే, సో దీనికి కూడా ఏం టైం పట్టదు? టైం పట్టదు, ఉడికించాం కదా. మీరు ఏం చేస్తుంటారు చిత్ర గారు? నేను హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్, సో మీరు కూడా వంటలు బాగా చేస్తుంటారా? చేస్తుంటారు. అభిరుచిలో చూసి ఎక్స్పెరిమెంట్స్ చేస్తుంటారా? ఎప్పుడు అభిరుచి ఛానల్. అవునా? ఓకే, టైం సరిపోలేమో, ఇంకొంచెం టైం ఎక్స్టెండ్ చేస్తే బాగుననిపిస్తుందా? అనిపిస్తుందండి. ఇప్పుడు మనం లైట్గా గరం మసాలా వేసుకోవాలి. ఓకే, అభిరుచిలో చాలా వంటలు చూపిస్తాం కదా రోజుకి. అవునండి. మీరు మాక్సిమం ఎన్ని వంటలు ట్రై చేస్తారు? నేను అన్ని వంటలు ట్రై చేస్తాను. అన్ని వంటలు ట్రై చేస్తారా? చేస్తూనే ఉంటాను. ఓకే, ఈ రోజు ఈ వంట, ఆ రోజు ఆ వంట అని మీరు? అట్లేం లేదు, పన్నీర్ ఎక్కువ ఇష్టపడతాను. పన్నీర్ రెసిపీస్, చికెన్ రెసిపీస్. మా పిల్లలు చికెన్ బాగా తింటారు. అవునా? మీ పిల్లలు ఏం చేస్తుంటారు? పెద్దోడు 9th క్లాస్, ఓకే, చిన్న అబ్బాయి 7th క్లాస్. ఓకే, వాళ్ళకి వెరైటీ పెట్టుంటారు. ఇంకా చికెన్ ఉంటే తిన్నారు వాళ్ళు. అవునా? ఓకే, ఇది ఉడికిపోయింది కదా, కొద్దిగా చేంజ్ అయింది కలర్. కలర్ చేంజ్ అయింది. ఇప్పుడు మనం ఇది పెప్పర్ పౌడర్. ఓకే, కారం వేసుకుందాం లైట్గా, ఎందుకంటే పెప్పర్ పౌడర్ వేసాం కదా, ఇది తక్కువ చూసుకొని వేసుకోవాలి. జనరల్గా నూడిల్స్ లాంటి రెసిపీస్లో కారం, గరం మసాలా లాంటివి ఎక్కువ వాడరేమో కదా? అంటే తెలంగాణ. ఓహో, తెలంగాణ. ఓకే ఓకే, అయితే డిఫరెంట్ గా ఉండబోతుంది. చూడండి, మీరు టేస్ట్ చూడండి. చాలాసార్లు చేస్తుంటారు కదా ఇంట్లో అయితే పిల్లల కోసం. రెగ్యులర్ ఇది. ఇంకా మనం సాల్ట్ అనేది కొంచెం తక్కువ వేసుకోవాలి. ఎందుకు? ముక్కకు సాల్ట్ తక్కువ పట్టాలి. ఒకవేళ ఇన్కేస్ ఎక్కువైతే మళ్ళీ ఉప్పు ఎక్కువ అయిపోతుంది. సాల్ట్ తక్కువ వేసుకోవాలి అంటే దీనికి తక్కువే పడుతుంది అంటున్నారా? తక్కువే పడుతుంది. ఓకే, ఇప్పుడు ఏంటి? ఎగ్. ఓ, వావ్, చికెన్లో ఎగ్ ఆమ్లెట్ వేసారు. ఇది కలిపించాలి. ఒక సైడ్ తీసేసుకుందాం. ఇలాగా అవుతుందా? చికెన్ ఎగ్ నూడిల్స్ అనొచ్చు కదా. అంటే మామూలుగా కూడా ఇది ఎగ్ వేస్తారు బయట, మనము నూడిల్స్ తీసుకుంటాం కదా చికెన్ నూడిల్స్, దాంట్లో ఫస్ట్ ఎగ్ వేస్తారు కదా. మనం ఏంటంటే ఫస్ట్ ఇవి టేస్ట్ కోసం చికెన్ వేస్తాం. ఫ్రై బాగా అయితే అయిపోతుంది కదా, అది తొందరగా అయిపోతుంది. కొంచెం, అవును, ఎగ్ కూడా అయిపోయింది. సో నెక్స్ట్ కొద్దిగా సోయా సాస్. సోయా సాస్ టేస్ట్ కోసం. ఇది ఎక్కువ తినొద్దు. నూడిల్స్లో సోయా సాస్ వేస్తే ఆ ఫ్లేవర్ చేంజ్ వేరేలా ఉంటుంది కదా. చైనీస్ నూడిల్స్ అయిపోతాయి. అవును. ఇది ఇది మనం చిల్లీ సాస్. చిల్లీ సాస్, ఓకే. నెక్స్ట్ ఇందులో వాటర్ లాంటిది ఏమి ఇంకేం అవసరం లేదండి. ఓకే, నూడిల్స్ యాడ్ చేసుకోండి. నూడిల్స్ యాడ్ చేసుకోండి. నూడిల్స్ అంటే కట్ చేశారా లేకపోతే? కట్ చేశాను, కట్ చేసి బాయిల్ చేశాను. ఎందుకంటే పిల్లలకి మళ్ళీ పొడుగు పొడుగుగా వాళ్ళకి బాగుండదు కదా తినడానికి, కొంచెం ప్రాబ్లం అయితే. కొంతమంది పొడుగుగా అంటే ఇష్టపడుతుంటారు ఇలా పెంచుకుని తినడానికి. మా పిల్లలు ఇట్లా తింటారు. ఓకే, ఇలా కూడా చేసుకోవచ్చు, అలా కూడా చేసుకోవచ్చు, ఈజీగా ఉంటుంది వాళ్ళు తినడానికి. అవునవును. ఓకే, మిక్స్. థ్యాంక్ యూ. ఇప్పుడు మనం కొద్దిగా సాల్ట్ మళ్ళీ యాడ్ చేసుకుందాం.
ఆహా, అందుకేనా ఇందాక కొంచెమే అన్నారు? ఓకే ఓకే, ఎందుకని అలా చేశారు? ముక్కకి ఎక్కువ పట్టొద్దండి సాల్ట్. ఓకే, ఇప్పుడు నూడిల్స్ కూడా వేసాం కాబట్టి ఆ సాల్ట్ అనేది దీనికి కూడా యాడ్ చేస్తున్నాను. సరే సరే, సాల్ట్ వేసుకుంటారా ఇప్పుడు? కొద్దిగా. ఓకే, కాసేపు ఫ్రై చేసుకున్నాం, ఇంకా మనకు నూడిల్స్ రెడీ. ఓకే, అన్ని ఇంగ్రీడియంట్స్ వేసేసారు? అన్ని వేసేసారు. ఇంకొంచెం సేపు 2 మినిట్స్ అలా ఉంచి చికెన్ నూడిల్స్ రెడీ అయిపోతున్నాయండి. ఓకే, అయిపోయాయండి. వావ్, ఆఫ్ చేసేయచ్చు అయితే? నా ఆఫ్ చేయొచ్చు. అసలు ఆ పీసెస్ చూడండి ఎలా ఉన్నాయో, ఇలా తీసి ఇలా తినే అనిపించేటట్టు ఉన్నాయి. సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందామా? తీసుకుందాం. ఓకే, తీసుకోండి. ఓకే అండి, వేడి వేడి నూడిల్స్ రెడీ. టేస్ట్ చూడండి. వెరీ వెరీ టేస్టీ స్పైసీ చికెన్ నూడిల్స్ రెడీ అయిపోయాయి. మరి తయారు చేసే విధానం మరొకసారి చూడండి. చికెన్ నూడిల్స్ తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నూనె వేసి తరిగిన అల్లం, తరిగిన వెల్లుల్లి, పసుపు, ఉడికించిన చికెన్ వేసి వేగనివ్వాలి. దీనిలో గరం మసాలా, మిరియాల పొడి, కారం, ఉప్పు, కోడిగుడ్డు వేసి వేగనివ్వాలి. తర్వాత సోయా సాస్, చిల్లీ సాస్, ఉడికించిన నూడిల్స్ వేసి బాగా కలిపి కాస్త మగ్గనివ్వాలి. అంతే, చికెన్ నూడిల్స్ రెడీ. రావు గారు, చికెన్ నూడిల్స్ కూడా రెడీ అయిపోయాయి. ఆ గరం మసాలా, కారం ఇవన్నీ కూడా యాడ్ చేసి చాలా స్పెషల్ గా చేశారు. ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్పండి. అంటే మనకి కొంచెం కారం, ఉప్పు, నీసు వాసన రాకుండా కొంచెం గరం మసాలా అంత వేస్తారు కదా. అవునవును, అలా ఆ చికెన్ పీసెస్ కూడా చాలా బాగా కనిపిస్తున్నాయి కదా. ఇంకా నుంచి నేను చాలా టెంప్ట్ అవుతున్నా, సరే మీరు టేస్ట్ చూసిన తర్వాత చూడాలని వెయిట్ చేశాను. ఇది బాగుంది, ఇది కూడా బాగుంది. కానీ దీంట్లో మీరు ఎగ్ చికెన్ వేసారు కదా, దీంట్లో ఇంకా మీరు బెల్ పెప్పర్స్ అంటే క్యాప్సికమ్, కొంచెం క్యాబేజ్ ఏమైనా వేస్తే కొంచెం టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇంకోటి ఏంటో కలర్ఫుల్గా అవుతుంది. సో అదనమాట, మీరు కొంచెం చికెన్ని కొంచెం ఎక్కువ వేయించడం వల్ల కొంచెం క్రిస్పీనెస్ ఉన్నది, అది ఒకటి. అది మైనస్ అండ్ ప్లస్. కళ్ళ కింద నల్లటి వలయాలతో చాలా మంది బాధపడుతూ ఉంటారు కదా, ఈ చిట్కా పాటించండి, చాలా వరకు ఉపశమనం దొరుకుతుంది. ఏంటంటారా, రాత్రి పడుకునే ముందు కళ్ళ కింద ఎక్కడైతే నల్లటి వలయాలు ఉన్నాయో ఆ ప్రాంతం అంతా కూడా కొద్దిగా ఆల్మండ్ క్రీమ్ ని అప్లై చేసుకుని మార్నింగ్ లేసి వాష్ చేసుకుంటూ ఉండాలి. ఇలా ప్రతిరోజు కనుక చేస్తూ ఉన్నట్లయితే ఒక 15-20 రోజుల్లోనే మీకు ఫలితం కనిపిస్తుంది. చుండ్రు సమస్యతో బాధపడిన వారు ఉండరు అంటే అతిశయోక్తి కాదు కదండి. ఎప్పుడో ఒకప్పుడు అందరూ కూడా చుండ్రుతో బాధపడుతూనే ఉంటారు. మరి చుండ్రు సమస్య తగ్గించుకోవడానికి ఇప్పటివరకు మనం ఎన్నో చిట్కాలు చెప్పుకున్నాము, ఇది కూడా సరికొత్తగా ఉంటుంది, ఫాలో అవ్వండి. కొద్దిగా నిమ్మరసం తీసుకుని అందులో కొద్దిగా కొబ్బరి నూనె కలుపుకుని బాగా మిక్స్ చేసుకుని తలకి, చుట్టుకి, మాడికి అంతా కూడా బాగా మృదువుగా మర్దన చేసుకుని ఒక 1/2 అవర్ పాటు అలాగే ఉంచేసుకుని దాని తర్వాత గోరువెచ్చటి నీళ్ళతో తలస్నానం చేస్తూ ఉండాలి. ఇలా వారానికి 2 సార్లు కనుక చేస్తూ ఉన్నట్లయితే చుండ్రు బాధలు చాలా వరకు తగ్గిపోతాయి. మామూలుగా రోజువారీ మేకప్ వల్ల కావచ్చు, లేకపోతే బయట ఎక్కువగా తిరగడం వల్ల దుమ్ము ధూళి ఇలాంటి వాటి వల్ల కావచ్చు చర్మం మీద ఎలర్జీస్ అనేది వస్తూ ఉంటాయి. అంటే ఈ వర్షాకాలంలో మరీ ముఖ్యంగా చర్మానికి ఎలర్జీల బెడద ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవాలి. మరి ఇవి తగ్గాలి అంటే ఈ చిట్కా ఫాలో అవ్వాల్సిందే. కొద్దిగా బియ్యం పిండి తీసుకుని అందులో కొద్దిగా పాలు వేసుకుని బాగా పేస్ట్ లాగా తయారు చేసుకుని ముఖానికి, మెడకి ప్యాక్ లాగా వేసుకుని ఒక 15-20 మినిట్స్ వరకు అలాగే ఉంచుకుని దాని తర్వాత చల్లటి నీళ్లతో వాష్ చేసుకుంటూ ఉండాలి. ఇలా వారానికి 1-2 సార్లు కనుక చేస్తూ ఉన్నట్లయితే ఇలా రకరకాల కారణాల వల్ల వచ్చే ఎలర్జీస్ అన్ని కూడా చాలా వరకు తగ్గిపోవడమే కాకుండా చర్మం ఆరోగ్యంగా తయారవుతుంది. నోటి దుర్వాసనతో బాధపడే వారికి ఈ చిట్కా బాగా ఉపయోగపడుతుంది. కొద్దిగా ఉప్పు, కొద్దిగా బేకింగ్ సోడా రెండింటిని బాగా మిక్స్ చేసుకుని దీంతో కనుక పళ్ళు తోముకుంటూ ఉన్నట్లయితే నోటి దుర్వాసన సమస్య తగ్గడమే కాకుండా దంతాలు, చిగుళ్ళు కూడా బాగా గట్టిపడతాయి, అలాగే దంతాలు కూడా తెల్లగా మెరుస్తూ ఉంటాయి. రుచి